మినపప్పు పెసరపప్పుతో బర్ఫీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మినపప్పు పెసరపప్పుని చక్కగా నానబెట్టుకోవాలి. ఆ నీళ్లు తీసేసి మనం మిక్సీ జార్ లో వేసి కావాలంటే కొన్ని పాలు పోసుకొని చక్కగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెనంలో నెయ్యి వేసి దాంట్లో నెయ్యి వేడెక్కక ముందే మన ఈ పప్పుల మిశ్రమాన్ని అందులో వేసి ఒక 10-15 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చి వాసన పోయి కొంచెం ముద్దలా తయారవుతుంది. దాన్ని స్లోగా కుక్ చేసుకుంటూ కావాలంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే చివరికి అది కొంచెం రవ్వలా తయారవుతుంది. అందులో మనం పంచదార, తగినంత బెల్లం కూడా వేసుకుని దాన్ని మరో 5-10 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. పంచదార బెల్లం కరిగి ఒక మళ్ళీ ముద్దలా తయారవుతున్నప్పుడు చిటికెడంత ఉప్పు కూడా వేసి దీంట్లో మంచిగా కలుపుకొని ట్రేలో మనం దీన్ని వేసి చక్కగా పైన ప్రెస్ చేసి ఒక బర్ఫీలా దానిపై బాదాం, పిస్తా, జీడిపప్పు, మీకు నచ్చిన నట్స్ వేసేసి పైన ప్రెస్ చేసుకోవాలి. తర్వాత దాన్ని కట్ చేసుకుని మీకు కావలసిన సైజులో ముక్కలు చక్కగా వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. We'll be right back.